థర్మాకోల్ని మొత్తం పెట్రోల్ తింటుంది. వీడు రామాయణం అంతా చెప్పినాక రాముడు సీతేమ అయితే అన్నట్టున్నది కథ. దీన్ని అయితే అంటి పెడతాం, చూద్దాం అది ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏం కథ అని చెప్పేసి. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మీరు ఇక్కడ చూడొచ్చు గైస్, ఒక గ్లాస్ నిండా పెట్రోల్ అయితే ఉంది. అంతేకాకుండా మీరు ఇక్కడ చూసినట్లయితే నా చేతిలో థర్మాకోల్ షీట్ అయితే ఉంది. ఒకవేళ ఈ థర్మాకోల్ షీట్ ని కనుక మనం ఈ పెట్రోల్లో వేసినాం అనుకోండి, మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ థర్మాకోల్ షీట్ ఏదైతే ఉందో అది వచ్చేసి మొత్తం కూడా మాయమైతే కావడం జరుగుతుంది. అండ్ లాస్ట్లో గ్లూ లాంటి సబ్స్టెన్స్ అయితే మిగులుతుంది అన్నమాట. ఈ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఆల్రెడీ చిన్న లెవెల్లో వేసిన అయితే మీకు చూపెట్టిన చాలా క్రేజీ రియాక్షన్ అయితే రావడం జరుగుతుంది. సో ఈరోజు ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నామంటే ఇదే ఎక్స్పెరిమెంట్ని చేయబోతున్నాం కొద్దిగా పెద్ద లెవెల్లో. దానికోసం గైస్ మేము తీసుకొచ్చాం 100 థర్మాకోల్ షీట్స్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ 100 థర్మాకోల్ షీట్స్ ని ఇక్కడ ఉన్న 20 లీటర్స్ పెట్రోల్లో మేమైతే మొత్తం కూడా కరిగించబోతున్నాము. సో ఈ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి గైస్ ఇంత పెద్ద లెవెల్లో వేస్తున్నాం కదా, చాలా అంటే చాలా క్రేజీ అయితే ఉండబోతుంది. సో ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలంటే ఫటాఫట్ లైక్ చేసేయండి, అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. కింద వెజల్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి దాని లోపలికి ఎటువంటి పెట్రోల్ పోకుండా అది ఖరాబ్ కాకుండా ఫస్ట్ ఒక కవర్ని వేసి మంచిగా టేప్ అయితే వేసినాము, లీకేజ్ అయితే ఉండదు. సో ఫస్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంత పెట్రోల్ని నేను దీంట్లో అయితే వస్తున్నా. దీని లోపల మనం ఇంతకుముందుకు ఏదైతే షీట్ని వేసి కరిగించామో థర్మాకోల్ షీట్ అది చూడొచ్చు మీరు ఏ విధంగా రెడీ అయిందో, మొత్తం గ్లూలాగా అయితే రెడీ అయిందనమాట. ఇది అసలు ఎందుకు ఇలా రియాక్ట్ అయింది, ఇది రియాక్షన్ వచ్చేసి ఎందుకు జరుగుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికంటే ముందు మన దగ్గర ఉన్న ఈ పెట్రోల్ని మొత్తాన్ని దీంట్లో అయితే పోద్దాం. ఇక అందరికి అనిపిస్తుంది కావచ్చు చూస్తుంటే ఇంత 20 లీటర్స్ పెట్రోల్ని దీంట్లో వేసి వేస్ట్ చేస్తున్నారు ఏంది ఏం కదా అని చెప్పేసి. ఒక ఎక్స్పెరిమెంట్ని వేయాలి, ఒక రియాక్షన్ని మీకు చూపెట్టాలంటే ఇంత వేయాల్సిందే ఖచ్చితంగా. మీకైతే క్లారిటీగా చూపెట్టాలంటే ఇంత ఖర్చు పెట్టాల్సిందే తప్పది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న ఈ 100 థర్మాకోల్ షీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవిటిని మనం పెట్రోల్ అయితే వేద్దాం. ఆవురు ఇప్పుడే కూరి అన్నింటిని ఒకటే పారేద్దాం, అట్రా. ఫస్ట్ అయితే ఒక దాన్ని పెట్టి చూద్దాం, మొత్తం తినుకుంటే లోపలికి పోతా లేదా, మంచిగా పడుతుంది ఇంకా. మొత్తం బురుగులు మీరు చూడొచ్చు ఏ విధంగా వస్తుందో, నురుగు 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 వస్తుంది. థర్మాకోల్ ని మొత్తం పెట్రోల్ తింటుంది. ఏదైనా మీ థర్మాకోల్ షీట్ మాయమైపోయింది 2 సెకండ్ పెద్ద థర్మాకోల్ షీట్ వచ్చేసి ఆవురు ఆవురు 1 2 3 మాయం మాయా లేదు, మంత్రం లేదు. సో ఇప్పుడు 100 థర్మాకోల్ షీట్స్ ని ఒకేసారి పెడదాం, చూద్దాం అన్ని మెల్ట్ అయితే లేదా అసలు ఏం జరుగుతుందని చెప్పేసి. నేను 100 అంటున్నా కదా, వీటిని ఆపి మీరు లెక్క పెట్టుకుంటే ఉసోకూర్రి. ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ పేరుతో మన వాళ్ళు ఒక 5-6 ఎగిరేసిర్రు. సో ఇప్పుడు దగ్గర దగ్గర 90+ అవుతున్నాయి. ఇప్పుడు వీటిని అన్నింటినీ లావట్టి భవన్ లో పెడదాము, చూద్దాం ఎట్లా అరిగిపోతుంది ఏం కదా. అన్ని మొత్తం దడదడ లోపలికి పోతే అసలు ఏం జరుగుతుందని చెప్పేసి. మొత్తం కాలికి థర్మాకోల్ షీట్లు అన్నిటిని పెట్రోల్ అయితే పెడుతున్నాము. లెట్స్ గో 1 2 3 గో. కింది పోతుందా? రెండోది పోయింది, మూడోది పోయింది, అజ్జా పోతూనే ఉన్నాయి మొత్తం కంటిన్యూస్. ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి పెట్రోల్ కలుస్తూనే ఉంది. ఆవు రాయి నువ్వు మాట్రా పక్క వీడిసోపోవాలి పెట్రోల్. ఏదేమైనా గాయస్ కూడా కింద రియాక్షన్ చూడండి, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్ గా పెట్రోల్ లోపలికి పోతూనే ఉన్నాయి. దగ్గర దగ్గర ఒక 5-6 అయిపోయారు. ఎంత హైట్ ఉండే చూడరు ఎంత కిందకి వచ్చిందో. పోతుందా నా కిందికి? ఉయ్యాలమ్మా థర్మాకోల్ షీట్ కరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో గాయస్ అది వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా అనిపిస్తుంది. కాకపోతే మేము కింద పోస్తే కింద అది కరిగిపోతుంది కాబట్టి క్లారిటీ కనిపిస్తుందో లేదో అర్థమైతే లేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా పెట్రోల్ తీసుకొని పైన అయితే పోస్తా, అప్పుడు చూడరు ఎట్లా అని. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక గ్లాస్ నిండా పెట్రోల్ అయితే తీసుకున్నా. ఇప్పుడు దీన్ని దీని పైన మధ్యలో పోతా జరిగా అన్న, మధ్యలో పోతే మొత్తం అడుగుదాకా పోతుందో. ఇగో వీటిరా
జియా మొత్తం గ్లూ లాగా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీని మధ్యలో వస్తున్నా, 1 2 3 అయ్యా పక్క వాడారా. ఇక్కడ దీనిపైన మధ్యలో పెట్రోల్ అయితే పోస్తున్నా, దీని నిండా నింపుదాం. వాజాయో మొత్తం లోపల ఇది మొత్తం ఘోరంగా హోల్ అయితే అయింది, కింద పోతుంది కావచ్చు అట్నే. ఒక గ్లాస్ మనం పెట్రోల్ అయితే దీంట్లో పోసినాం, ఎంత హోల్ అయిందంటే ఇగో ఇంత పెద్ద మొత్తం కరుగుకుంటే ఇంకా కింది పోతూనే ఉంది కంటిన్యూస్గా. సో లోపల నుంచి ఎన్ని సీట్ల దాకా అయిందంటే ప్రెషర్ ఇచ్చే పోతుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక గ్లాస్ పెట్రోల్ పోస్తే థర్మాకోల్ షీట్ మొత్తం ఎట్లా కరిగిపోయిందో చూడవచ్చు. ఇంకా లేయర్ లేయర్ కాదు కింద పడుతూనే ఉన్నది. మొత్తం మనం పోసిన పెట్రోల్లో ఎన్ని దగ్గర దగ్గర ఒక 100 థర్మాకోల్ షీట్స్ని మనం కరిగించడానికి ట్రై చేస్తున్నాం కదా, ఆరామ్స్ కరిగిపోతున్నారా క్యానేరా? ప్రెషర్ ఎత్తి ఇంకా మంచిగా కరిగిపోతుంది చూడరు. ఇంకా రియాక్షన్ 1 2 3 మీకు రియాక్షన్ క్లియర్గా కనబడుతుంది. వాటర్ ఫాల్స్ జాగా పెట్రోల్ ఫాల్స్. ఇది తెలుగు ఎక్స్పెరిమెంట్ చేసిన మాయా జాలం. మాయా లేదు, మంత్రం లేదు, ఓన్లీ జింగళే. మొత్తం మెల్ట్ వస్తే మెల్ట్ అవుబేహా అవుతుంది లోపల, బెలూన్కేజ్ తయారవుతున్నాయి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లే గాయస్, చాలా ఎక్కువ టైం అయితే ఏం పట్టలేదు. మనం ఈ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర ఒక 5 మినిట్స్ అవుతుంది కావచ్చు. 5 మినిట్స్ లోపలనే మన దగ్గర ఉన్న థర్మాకోల్ షీట్స్ మొత్తం పెట్రోల్లో డిజాల్వ్ అయితే అయిపోయింది. డిజాల్వ్ అయిపోయి ఈ విధంగా గ్లూ లాంటి సబ్స్టెన్స్ అయితే మనకు మొత్తం రెడీ అవుతుంది. మనం దీని మీద పెట్టినప్పుడు ఎంత హైట్ ఉండే రే డింక, నువ్వు కూర్చుంటే కదా ఎవిరా. నాకే హైట్ ఉండే ఇప్పుడు ఎవిరా, గ్లూ లెక్క తయారైతుంది కానీ ఇదంతా మొత్తం అతుక్కుంటుంది అయిపోయి తిన్నదిరా మొత్తం. థర్మాకోల్ బిజినెస్ మంచిగా ఉన్నట్టుంది, కొద్ది ఐటమ్ తోడే అన్ని థర్మాకోల్స్ చేయొచ్చా. మీరు చూసినట్లయితే మనం ఇన్ని థర్మాకోల్ షీట్స్ని ఇక్కడ కరిగించినాం కదా, మనం కరిగించిన దాంట్లో థర్మాకోల్ 100 బయట ఉన్నప్పుడు మనకు ఎంత అనిపించింది, ఇంత హైట్ ఉండే. అదే ఆ థర్మాకోల్ మొత్తాన్ని మనం పెట్రోల్లో కరిగించిన తర్వాత ఎంత అయిందో మీరు చూడొచ్చు, చాలా అంటే చాలా తక్కువ అయింది. ఎక్స్పెరిమెంట్ అయితే చూసిర్రు, ఎంజాయ్ చేసారు. కొద్దిసేపు సైన్స్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే అసలు ఇది ఎట్లా జరిగింది ఏం కథ అని చెప్పేసి. పెట్రోల్ ఏదైతే ఉందో గాయస్, పెట్రోల్ వచ్చేసి మనకు హైడ్రోకార్బన్స్ మిక్చర్తో తయారు కావడం జరుగుతుంది. అండ్ మనకు ఈ థర్మాకోల్ షీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకు పాలిస్టైరిన్ మాలిక్యూల్స్తో అయితే తయారు కావడం జరుగుతుంది. రెండు కలిసినాయంటే ఆబ్వియస్లీ ఇలాంటి రియాక్షన్ అయితే వస్తుంది ఖచ్చితంగా. మనకు మొత్తం కూడా పాలిస్టైరిన్స్ ఏవైతే ఉన్నాయో అవి హైడ్రోకార్బన్ మిక్చర్లో మెల్ట్ అయితే కావడం జరుగుతుంది, డిజాల్వ్ అయిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు మీరు తయారు చేసిర్రు ఓకే, బట్ దీన్ని గ్లూ లాంటి ఐటమ్ ఉంది కదా, దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారు, దేనికి యూజ్ అవుతుంది, వేస్ట్ అని అంటే వేస్ట్ అయితే కాదు. ఇలాంటి వాటిని ఎక్కడ యూజ్ చేస్తారు అంటే మనకు పెద్ద పెద్ద మార్బుల్స్ కావచ్చు, అంతేకాకుండా ప్లైవుడ్ షీట్స్ కావచ్చు, అండ్ మనకు ఇటుకలు ఉంటాయి కదా ఇటుకలను కావచ్చు, అవిటిని అతకబెట్టడం కోసం మనకు యాజ్ ఏ గ్లూ లాగా దీని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. కొన్ని కొన్ని ప్లేసుల్లో అయితే మనం సిమెంట్ని ఇసుకొని ఎట్లా యూజ్ చేస్తాం ఇల్లు కట్టడానికి, ఆ విధంగా ఇలాంటి ఐటమ్ని యూజ్ చేసి ఇల్లు కూడా కడతారు. కాకపోతే ప్రాబ్లం ఇక్కడ క్రియేట్ చేస్తా అంటే ఒకవేళ ఇల్లు కట్టినాక దీనికి ఒకవేళ ఫైర్ అంటుకుంది అనుకో మొత్తం కూడా వండుకుంటుంది. ఆ విధంగా అయితే దీని రియాక్షన్ అయితే ఉంటుంది మనకు. సో దీంట్లో ఓవరాల్గా కనుక మనం చూసినట్లయితే ఇది ఏదైతే
ఐటమ్ ఉందో ఇది మనకు హైడ్రోకార్బన్స్ పాలిస్టైరెన్స్ మిక్చర్. అన్న అనగా అంత ఏం అర్థం కాలే గానీ ఆ లయ్యం కదా కరిగిపోయింది అన్న ఆట. సో ఇది మొత్తం నేను చెప్పిన కదా గ్లూ లా ఉంటది అని చెప్పి. వీడు రామాయణం అంతా చెప్పినాక రాముడు సీత ఏమైతే అన్నట్టున్నది కాత. దీని ఏం చెప్తున్నారు ఇవరకు నేను ఏం చెప్పినరా. సో ఇది మొత్తం ఓవరాల్ కనుక మీరు చూసినట్లయితే ఇక గ్లూ లా అయితే ఇది తయారు కావడం జరిగింది. మనం ఇల్లు కట్టినప్పుడు సిమెంట్ ఇసుక యూజ్ చేస్తామా, ఇటుక మధ్య పెట్టడానికి అట్లా దీన్ని వాడతారు. ప్లైవుడ్ షీట్లు అతకబెట్ట నీకు ఇది అతుక్కుంటది అతుక్కోదారా నీకు డౌట్ అనిపిస్తుందా. చూడగా దీంతో ఇప్పుడు ఒక బొమ్మ తయారు చేస్తా చూడు జింగ. ఆవురా స్మైలీ ఇమోజీ. Wow, beautiful! మొత్తం అన్న ఇప్పుడు పెట్రోల్ అది వేస్ట్ మా తలికాలం మంట పెట్టుకుని పని చేస్తుంది. ఏది వేస్ట్ కాదు రా. ఏది వేస్ట్ కాదు. నువ్వే వేస్తుందా గ్లూ? గ్లూ అన్న మీ ఇంటి తీసుకో అవారు కూడా పని చేస్తాం. ఆ పెట్రోల్ ఉందా? పెట్రోల్ జింగని బండి పోయి వాళ్ళు ఏంది చూసి ఆ బండి మనకైనా ఎక్స్పెరిమెంట్ పని చేస్తుంది. ఇక అరే ఇల్లు అవారు కూడా కట్టుకో. ఎవడన్నా మీకు దాడి అని వచ్చారనుకో పుల్ల గీ కండి పెట్టు. జింగ పెడతాడు తీసుకెళ్తే నువ్వు 2 రోజులు తప్పించావు అనుకో వాడు వచ్చి కండి పెడతాడు. సో ఇప్పుడు ఏం ఎక్స్పెరిమెంట్ ఏమవుతున్నామా అంటే దీంట్లో నుంచి పెట్రోల్ మొత్తాన్ని సపరేట్ చేస్తాం. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే మనకు ఐటమ్ ఉందో ఇది మిక్చరు దీన్ని అయితే అంటి పెడతాం. చూద్దాం అది అయితే రియాక్ట్ అవుతుంది ఏం కదా అని చెప్పేసి అంటుకుంటుందా లేదా అని చెప్పేసి ఫస్ట్ పెట్రోల్ అయితే సపరేట్ చేస్తున్నాం. కమాన్ ఎట్లా చెప్పానా మియోనీస్ అంటే కేఎఫ్సీ మనకు అది ఇయరా సైడ్కు దట్ట డిప్స్. సో ఇప్పుడైతే గాయస్ ఇక్కడ వేసిన సబ్స్టాన్స్ని అంటి పెడుతున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో. మీ చేతిని అంటి పెడతాం పట్టుకో. జరుగు దూరం ఉండరా పేలింది అనుకో అది. ఒకవేళ దీన్ని కనుక మనం సబ్స్టాన్స్ లాగా యూజ్ చేసినాం అనుకోండి ఇటుకల మధ్యలో అది అంటిపెట్టడానికి ఇట్లా అంటుకుంటది. ఓ శక ఘోరంగా వస్తుంది. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. నేను మీకు గ్లూ గ్లూ అని చెప్తున్నా కదా నా చేతుల పైన మీరు చూడవచ్చు. మనం ఫెవికల్ కావచ్చు వేరే ఏదైనా గ్లూ అంటిపెట్టుకుంటే ఎట్లా అంటుకుంటుంది మొత్తం కూడా ఆ విధంగా అయితే అంటుకోవడం జరిగింది. సో ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అండ్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్ గురించి చాలా అంటే చాలా ఖర్చు పెడతాం కాబట్టి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.